హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సిద్ధు 333. నా పేరు మనోహర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు జియో మీ మొబైల్లో కానీ జియో సిగ్నల్ కానీ రానట్టయితే, నేను చెప్పిన విధంగా చేసినట్టయితే మీకు మీ జియో సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అందరూ జియో సిమ్ వాడుతున్నారు. సో నెట్వర్క్ అనేది చాలా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మనం వేరే ప్లేస్ కానీ వెళ్ళినట్టయితే అక్కడ నెట్వర్క్ మనం చూపించదు. సో నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే మీకు జియో సిగ్నల్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా. సో ఫ్రెండ్స్, దీనికన్నా ముందర మీరు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, సో మీరు చూసిన వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. సో మా వీడియోస్ మీ ఫ్రెండ్ కన్నా ముందులో స్మాల్ రిక్వెస్ట్ అండి. సో మీరు మా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్టయితే మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఈ విధంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి. సో దాని మీద ఒకసారి ప్రెస్ కానీ చేసినట్టయితే సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బెల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బెల్ మీద కనుక క్లిక్ కానీ ఇచ్చినట్టయితే నేను లేటెస్ట్గా ఏవైతే వీడియోస్ పెడుతున్నానో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీ డివైస్ కానీ మీ మొబైల్లో ఉన్న సెటింగ్స్ని ఓపెన్ చేయండి. సో సెటింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ ఉంది కదా, నాకు స్టార్టింగ్ సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ కనిపిస్తుంది కదా. సో మీకు ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోండి. సో కొంతమందికి మోర్ ఆప్షన్లో ఉంటుంది. సో నాకు ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ ఉంది కదా, మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఏ జియో అంటే జియో వాడుతున్నట్టయితే ఇక్కడ, సో జియోలోకి వచ్చి ఇక్కడ ప్రిఫర్ నెట్వర్క్ టైప్ ఉంటుంది కదా. సో ప్రిఫర్ నెట్వర్క్ టైప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్రిఫర్ ఎల్టీఈ అని ఉంటుంది. సో కొంతమంది వాటిలో ఎల్టీఈ, జిఎస్ఎం, డబ్ల్యూసీడిఏ అని ఉంటాయి. సో నా మొబైల్లో ఈ విధంగా ఉంది. సో దీన్ని మీరు ప్రిఫర్ 3G కానీ లేదా ప్రిఫర్ జిఎస్ఎం అని మీరు ఒకసారి కానీ టైప్ చే అదే ఒకసారి కానీ దాని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఎంబట్నే ప్రిఫర్ ఎల్టీ కానీ వెళ్ళినట్టయితే జరుగుతుందండి. సో ఇక్కడ నేను నా ప్రిఫర్ నెట్వర్క్ టైప్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను ఇందాక ప్రిఫర్ 3G వెళ్ళాను, ఇప్పుడు ప్రిఫర్ ఎల్టీలోకి వెళ్ళాను, నాకు మళ్ళీ సిగ్నల్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కొత్త ప్లేసెస్ కానీ వెళ్ళినట్టయితే ఈ విధంగా చేసినట్టయితే మీకు సిగ్నల్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. సో నన్ను చాలామంది అడిగారండి, సో నెట్ స్పీడ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. సో నెట్ స్పీడ్ చాలా ఇంక్రీజ్ అదే ఎక్కువగా ఉండాలనుకుంటే, సో నేను చెప్పినట్టు సెట్టింగ్స్ కొన్ని సెట్టింగ్స్ మార్చినట్టయితే మీకు ఖచ్చితంగా నెట్ అనేది స్పీడ్ అవుతుందండి. కావాలంటే మీరు ఒకసారి జియో సిమ్ కానీ ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ చేసి ఇలా విధంగా ఇక్కడ యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఉంటుంది. సో ఒక్కొక్క మొబైల్లో ఒకలా ఉంటుంది ఫ్రెండ్స్, అది మీరు గమనించగలరు. సో యాక్సెస్ పాయింట్ నేమ్స్లోకి వెళ్ళి ఇక్కడ జియో 4G అని ఉంది కదా, సో జియో 4G మీద క్లిక్ ఇచ్చినట్టయితే మీకు ఈ విధంగా సెటింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. సో ఇక్కడ మీరు సెటింగ్స్ మీరు ఒకసారి గమనించగలరు, నేమ్ జియో 4G, అలాగే జియో ఇంటర్నెట్ అని, అలాగే ఇక్కడ సర్వర్ అని ఉంది కదా, సో ఇక్కడ www.jio.com అని ఇవ్వండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు ఏపీఎన్ టైప్ ఉంది కదా, ఖచ్చితంగా ఇది డిఫాల్ట్ -X CAP అని ఇవ్వండి. అలాగే ఏపీఎన్ ప్రోటోకాల్ IPv4 ఇవ్వండి. అలాగే AP1 రోమింగ్ ప్రోటోకాల్ ఉంది, IPv4 ఇవ్వండి. అలాగే ఇక్కడ బేరియర్ ఉంది కదా, ఇది ఎల్టీ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ IPv4 చెప్పాను కదా ఇప్పుడు. సో ఇవన్నీ ఇచ్చినాక మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఈ విధంగా సేవ్ చేసినట్టయితే ఖచ్చితంగా మీ మొబైల్ నెట్వర్క్ అనేది చాలా స్పీడ్ అంటే మీ డేటా అనేది చాలా స్పీడ్గా వస్తుంది. సో మీరు వితౌట్ బఫర్ లేకుండా మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ మీ మొబైల్ నెట్వర్క్ కానీ బాగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియాలి కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చూపించండి, అలాగే షేర్ చేయండి ఈ వీడియో గురించి చెప్పండి, అలాగే మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.